అంటే రామానాయుడు గారు లాగా సినిమా రిలీజ్ ముందు మీ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఎవరు కరెక్ట్ అయ్యారని చెప్పడం కావచ్చు, ఈ స్నీక్ ప్రివ్యూస్ కావచ్చు, ఎవరైనా ఇప్పుడు మన అది చేసేవాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు లేరండి, ఎవరు లేరు. రామానాయుడు గారు ఏంటంటే వాళ్ళే ఓన్ రిలీజ్, సినిమా రిలీజ్ ముందే ఆయన అందరినీ రాసిమంటాడు కాగితంలో ఒపీనియన్ ఒపీనియన్. ఓకేనండి. రిలీజ్ రోజు తర్వాత ఓపెన్ చేసి చదువుతాడు ఎవరిది కరెక్ట్ గా ఉందని, ఎవరు జడ్జ్మెంట్ కరెక్ట్ గా ఇచ్చారు సినిమా గురించి. సినిమా రిలీజ్ రోజు వెళ్ళమంటాడు, రిలీజ్ కి వెళ్ళి చూడండి థియేటర్ లో ఏటీ రూమ్ లో చెప్తూ ఉంటాడు ఆయన, ఈ సీన్ చప్పట్లు కొట్టాలి, ఈ సీన్ కి ఆడాలి, ఈ సీన్ కి నవ్వాలి అంటూ ఉంటాడు. రీల్ చూసిన వెంటనే ఆయన అవి థియేటర్ లో ఉన్నాయా లేవా చూడమంటాడు. అలాంటి రెస్పాన్స్ వచ్చిందా లేదా? లేదండి. ఫస్ట్ డే అయితే హీరో ఆడి మాస్ ఆడిటోరియం ఎలా రెస్పాండ్ అవుతున్నారని చూడమంటాడు, హీరో ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. థర్డ్ డే మళ్ళీ వెళ్ళి చూడమంటాడు సినిమా, మండే రోజు ఏదో ఒక షో వెళ్ళి చూడమంటాడు ఈవినింగ్ షో. ఫ్యామిలీస్ వస్తే ఆ రెస్పాన్స్ కి ఈ రెస్పాన్స్ కి ఏంటి తేడా, కామన్ గా నవ్వుతున్నారంటే అవి మంచి సీన్లు అని ఆయన లెక్క. ఓకేనండి. ఇలాంటివన్నీ ఆయన నేర్పించినవి.